శ్రీమాత్ర నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపు వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది ఈ విషయాల గురించి కొంత మనం వివరంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం. మేషరాశి వారికి ఈ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపు వృశ్చిక రాశి వారికి ప్రతి విషయంలో కొంత సమస్యలు ఏర్పడే అవకాశం, ప్రతి చిన్న విషయానికి అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం, ప్రతి చిన్న విషయంలో కూడా కొంత చికాకులు ఏర్పడే అవకాశం కూడా కలిగి ఉంటారు. కొత్తగా నిర్మాణాలు కానీ కొత్త విషయాలు కానీ కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం, కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు బాగుండే అవకాశం కలిగి ఉంటారు. కంటికి సంబంధించిన విషయాలు కొంత ఇబ్బంది పడడానికి అవకాశం కలిగి ఉంటారు. నూతన నిర్మాణాలు బాగుండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా నిర్మాణంగా ఏదైనా చేద్దామనే విషయంలో కూడా సక్సెస్గా అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. వృత్తి పరీక్షలో పేరు ప్రతిష్టలు బాగుండే అవకాశం, వృత్తిపరంగా డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. నూతన ప్రయత్నాలు, నూతనంగా ప్రయాణాలు కానీ ఏదైనా కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం, మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారనుకోవచ్చు. మీ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం బాగుండే అవకాశం కలిగి ఉంటారు. కష్ట తగ్గ ప్రతిఫలంతో పాటు వృత్తి పరీక్షల్లో కూడా పేరు ప్రతిష్టలతో పాటు డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. వృత్తి విషయంలో నేమ్ అండ్ ఫేమ్ బాగుండే అవకాశం కానీ కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు ఏదైనా చేస్తున్న వారికి డెవలప్మెంట్, సక్సెస్, అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలలో మంచి యోగాన్ని ఇవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. లేనిపోయిన సమస్యల నుంచి బయటపడే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత తేనె సంబంధించిన విషయాలు, అంటే తేనెతో పూసిన కత్తిలాగా అవతల వ్యక్తుల మాటలు మిమ్మల్ని గుచ్చుకునే అవకాశం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా, తేనె పూసిన కత్తిలాగా అవతల వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఆ విషయాలు జాగ్రత్తగా ఉండగలిగితే చాలా మంచిది, చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత నూతన ప్రయత్నాలు బాగుండే అవకాశం కలిగి ఉంటారు. నూతనంగా నిర్మాణాల విషయంలో కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తేనిపోని విషయాల్లో అనవసరమైన డిస్కషన్ నుంచి బయటపడే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.